హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి, ఒక ఆల్రెడీ కట్ వర్క్ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. అయితే ఈరోజు మీకు 2 డిజైన్స్ కూడాను కట్ వర్క్ డిజైన్స్ అండి, ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ అండి. సూపర్ అంటే సూపర్ ఫినిషింగ్, మగ్గం ఫినిషింగ్లో వచ్చాయన్నమాట 2 డిజైన్స్ కూడాను. ఫస్ట్ డిజైన్కి నేను తీసుకున్న కలర్ కాంబినేషన్స్ వచ్చేసి పింక్ అండి. పింక్లోనే మనకి ఇది రాయల్లో 777 అని ఉంటుంది అనమాట, అది మనకి మ్యాచ్ అయింది. ఇంకా సిల్వర్ జరీ అనమాట. వీళ్ళు శారీ ఏమి ఇవ్వలేదండి, శారీ ఇవ్వలేదు. బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్కి ఒక క్లాత్ ఇచ్చారనమాట. ఇదిగోండి, ఇది పింక్ కలర్, ఇది బార్డర్ లాగా వచ్చిందనమాట ఈ క్లాత్కి. అయితే ఇది హ్యాండ్స్ పార్ట్కి వేయమన్నారు, అంటే చిన్న చిన్న పీస్గా ఇచ్చారంట బ్లౌజ్ పీస్లో, అది ఓన్లీ హ్యాండ్స్కి యూజ్ చేయమన్నారనమాట. ఇంకా ఆ బార్డర్లో ఉన్న కలరు ఇంకా సిల్వర్ జరీ, ఈ 2 కాంబినేషన్స్ అయితే యూజ్ చేయమన్నారు. అసలు ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో కదా, అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అసలు ఏ డిజైన్ అయినా కూడా బ్లాక్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది కదండి. నేను తీసుకున్నటువంటి పింక్ అండ్ ఈ సిల్వర్ కాంబినేషన్ అయితే సూపర్గా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వేసేయాలండి, ఆ తర్వాత ఇంకా హ్యాండ్స్ ఏమో ఈ క్లాత్ మీద అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట. అలాగే ఈ డిజైన్కి నెంబరు ఇంకా కాస్ట్ కూడా మీకు నేను వీడియో ఎండింగ్లో అయితే షేర్ చేస్తానండి. చూడండి, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. అయితే వీళ్ళు బ్యాకును ఫ్రంట్ ఒక క్లాత్ ఇచ్చారనమాట, కాటన్ సిల్క్. ఇదేమో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట, అందుకే కొంచెం తక్కువగా ఉంది క్లాత్ అని వాళ్ళు శారీలో వచ్చిన ఇలాంటి క్లాత్కి వీళ్ళు ఓన్లీ హ్యాండ్స్ వేయించుకున్నారనమాట. 2 హ్యాండ్స్ ఇక కంప్లీట్ అయిపోయినాయి. ఫ్రంట్ ఏమో ఇలా స్ట్రైట్ కట్టే వేసాను, ప్రిన్సెస్ కట్. అండ్ బ్యాక్ ఆల్రెడీ వేసాను కదా, అంటే కాటన్ సిల్క్ తీసుకున్నారనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్కి. అండ్ హ్యాండ్స్కి ఏమో శారీలో వచ్చిన క్లాత్ చూస్తున్నారు కదా, చాలా తక్కువ వచ్చింది విత్. ఇంకా అందులోనూ కొంచెం ఇది పల్చగా కూడా అలా అనిపిస్తుంది, కానీ పర్లేదులేండి, వర్క్ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ ఇంకొక కట్ వర్క్ డిజైన్ కూడా స్టార్ట్ చేసేయాలి. అసలు ఆ డిజైన్ అయితే అంతకుముందు నేను వేసానండి, చాలా బాగుంటుంది అనమాట. శారీ కలర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది, పింక్ అనమాట. పింక్ అంటే డార్క్ పింక్, మనకి రాయల్లో, రాయల్ కాదు ఇది, జీవీలో 30 అనమాట. రాయల్లో కూడా 30 ఉంది, కానీ దీని మీద ఇది కొంచెం డార్క్ అనిపిస్తుంది, జీవీలో 30. ఇంకా బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలాగా బ్లూ కలర్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇలాగా పింక్ అండ్ గోల్డ్ కూడా ఉంది లైట్గా, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ కూడా యాడ్ చేసి ఈ నెక్స్ట్ కట్ వర్క్ డిజైన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా, ఈ డిజైన్ చాలా బాగుందండి. అసలు ఫినిషింగ్ అయితే సూపర్గా ఉంది, అసలు కట్ వర్క్ ట్రెండింగ్ డిజైన్ కదా. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ స్టార్ట్ చేశాక అదే డిజైన్ మీకు షేర్ చేస్తాను. చూడండి, నెక్స్ట్ డిజైన్ కూడా కట్ వర్క్ డిజైనే కంప్లీట్ చేశానండి, అంటే బ్యాక్ నెక్ అలాగే హ్యాండ్స్ అనమాట. ఇంకా ఫ్రంట్ నెక్ ఒకటి వేయాలన్నమాట. మీకు శారీ చూపించాను కదండి, ఇది మనకి రాయల్లో 30 నెంబర్ అనమాట, జీవీలో కూడా 30 నెంబరే. నేను జీవీలో నెంబర్ తీసుకున్నాను, కొంచెం డార్క్ షేడ్ వచ్చింది, మనకి శారీకి ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి ఇది, చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇదే డిజైన్ నాకు ఇంకోటి ఆర్డర్ కూడా వచ్చిందనమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి, సిల్వర్ జరీ అండ్ 30 నెంబరు, ఇంకా గోల్డ్ జరీ తీసుకున్నాను. 3 కలర్ కాంబినేషన్స్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే వేశాను. బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదైతే, కట్ వర్క్ ట్రెండింగ్ డిజైన్స్ ఇలా లైన్స్ రావడం అనేది చాలా హైలైట్ అనమాట ఈ డిజైన్కి అయితే. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ నెక్ ఒక్కటి వేసేస్తే ఇంకా ఈ డిజైన్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంకా పెడితే నేను ఈ లీఫ్ మధ్యలో స్టోన్స్ పెడదాం అనుకుంటున్నాను, జస్ట్ లీఫ్ మధ్యలో ఒక్కటే అనమాట. ఇంకా థ్రెడ్స్ అన్నీ నో కట్ పెట్టేసాయి కదా. ఈ డిజైన్ వేసినప్పుడు అలా కూడా నాకు కొంచెం స్ట్రక్ అవుద్దండి, ఈ ముడికుట్టు కొంచెం హెవీ కదా. ఈ ముడికుట్టు వేసేటప్పుడు మాత్రం బ్యాక్ నెక్కి అలాగే హ్యాండ్స్కి నాకు అంటే చిన్నది స్ట్రక్ అయిందనమాట క్లాత్. మన దగ్గరుండి మాత్రం చూసుకోవాలండి ఈ డిజైన్ పర్టికులర్గా, అంటే ఇలాంటి డిజైన్స్ అంటే కొంచెం ముడికుట్టు ఎక్కువగా ఉన్న డిజైన్స్ వేస్తున్నప్పుడు మాత్రం మనం కొంచెం అలర్ట్గా ఉంటే బెటర్ అని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే కొంచెం ఇక్కడ నాకు అదే కొంచెం స్ట్రక్ అయిందనమాట ఈ ముడికుట్టు వేసేటప్పుడు. ఇదిగోండి చూడండి, కొంచెం అలాగే అనిపించింది. ఫైనల్గా అయితే లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా నో కట్ పెట్టలేదు కదా, ఇవన్నీ థ్రెడ్స్ అయితే రిమూవ్ చేసేయాలి. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ ఒక్కటి ఇక్కడ సరిపోదు, క్రాస్లో కొంచెం క్లాత్ని మళ్ళీ యువతలు జరుపుకొని వేయాలన్నమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి.
ఈ హ్యాండ్ పార్ట్లో లైన్స్ ఉన్నాయి కదండి, ఈ లైన్స్ మాత్రం జరీ థ్రెడ్తో ఇస్తేనే లుక్ బాగుంటుంది అనిపిస్తుందండి నాకు. మనకి మగ్గం ఫినిషింగ్ కనిపించేస్తుంది, ఎందుకంటే ఇదంతా గొలుసు కుట్టు వస్తుంది కదా. అండ్ జరీ వేయడం వల్ల ఏంటంటే మనకి షైనింగు ఆ డీటెయిలింగ్ తెలుస్తుంది అనమాట. నార్మల్ థ్రెడ్ కన్నా కూడా మనం గోల్డ్ జరీ కానీ లేదంటే సిల్వర్ జరీ కానీ ఈ టూ జరీస్లో ఏదో ఒకటి, అంటే మన శారీ కలర్ కాంబినేషన్ బట్టి. అసలు ఈ శారీలో లైట్గా ఈ బార్డర్, ఈ కడ్డీ బార్డర్ ఉంది కదా, ఇక్కడ ఇలా వచ్చింది కడ్డీ బార్డర్, శారీ ఫాల్కి వెళ్ళిపోయింది అనమాట. నేను మీకు చూపించా కదా ఇందాక, అయితే చూడండి ఇలా ఇది లైట్ గోల్డ్ అనమాట ఉంది కాబట్టి నేను ఇంకా గోల్డ్ ఈ ఫ్లవర్ అవుట్ లైన్కి ఇచ్చాను. అసలు ఈ లైన్స్ ఈ ఫ్లవర్ ఈ రెండు ఒకటే షేడ్ వస్తుంది, ఈ లైను ఈ ఫ్లవర్. కానీ నేను ఎక్కువ గోల్డ్ లేదు ఈ శారీలో, జస్ట్ ఈ కడ్డీ బార్డర్ ఒక్కటే గోల్డ్, లైట్ గోల్డ్, అది కూడా మనకి ఎలివేట్ అవ్వట్లేదు. సో యాడ్ చేద్దామని చెప్పేసి నేను ఈ ఫ్లవర్కి ఒకటి గోల్డ్ ఇచ్చేసి మళ్ళీ లైన్కి వచ్చేసరికి సిల్వర్ ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే శారీ ఇక్కడ శారీ మొత్తం ఎక్కువ వైట్, మనకి వైట్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ విధంగా అయితే నేను తీసుకున్నాను. ఇంకా స్టోన్స్ నేను జస్ట్ ఈ లీఫ్ మధ్యలో పెడతాను, మల్టీ కలర్ కానీ వైట్ కానీ ఈ లీఫ్ మధ్యలో. నెక్స్ట్ ఇంక ఫ్రంట్ నెక్ వేసేద్దాము. ఇంకా ఇక్కడ ఫ్రంట్ నెక్ వేస్తే కంప్లీట్ అయిపోతుంది అనమాట డిజైన్. ఈరోజు వేసినటువంటి టూ కట్ వర్క్ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ అండి, సూపర్ కలర్ కాంబినేషన్స్, ఫినిషింగ్ సూపర్ అనమాట. ఈ డిజైన్ నెంబర్ కూడా నేను చెప్తాను మీకు, వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను దీనికి ఎంత కాస్ట్ తీసుకున్నానని కూడా. అలాగే బ్యాకింగ్ పేపర్ కూడా రిమూవ్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఉంచకూడదు అనమాట మనం ఈ బ్యాకింగ్ పేపర్, ఉంటే ఏంటంటే కొంచెం థిక్గా అయిపోయినట్టుగా అయిపోద్ది. బ్యాక్ కూడా నీట్గా ఈ విధంగా నీట్గా అయితే రిమూవ్ చేసేస్తున్నాను. ఒక హ్యాండ్ కంప్లీట్ చేసా, ఇదేంటంటే ఫోన్ పట్టుకొని ఒక చేతితో చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనం గ్రిప్గా ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో లాగితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈజీగా వచ్చేస్తే ఒక చేతితో పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో తీయాలి. మీకు చూపించడం కోసం జస్ట్ చూపిస్తున్నాను అనమాట, షేర్ చేస్తున్నాను. నీట్గా బ్యాకింగ్ పేపర్ కూడా రిమూవ్ చేసేయాలన్నమాట ఈ విధంగా బ్యాక్ సైడ్. ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి విత్ నీట్ ఫినిషింగ్తో. ఇంకా నెక్స్ట్ ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయండి, అవి స్టార్ట్ చేయాలన్నమాట. అవి కలర్ కాంబినేషన్స్ ఫస్ట్ డిజైన్ వేయడానికి శారీ అయితే తీసి పెట్టేశాను. ఇది టిష్యూ శారీ వచ్చిందనమాట, బ్లౌజ్ కూడా టిష్యూ టైప్ వచ్చింది. కలర్ కాంబినేషన్స్ బ్లూ మనకి ఇది రాయల్లో 23D, ఇంకా గ్రీన్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేశాక ఏ డిజైన్ అనేది మీకు షేర్ చేస్తాను. న్యూ డిజైన్ అనమాట, సింపుల్ డిజైన్ కాకపోతే. దీంట్లో మ్యాంగోస్ ఉన్నాయి కదా, ఇలా మ్యాంగో డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి, మీ అందరికీ కూడా నచ్చినాయి అనుకుంటున్నాను. వేసినటువంటి టూ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్, కట్ వర్క్ డిజైన్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. Thanks for watching.